ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే 45 రోజుల నుంచి ప్రజలకు కనిపించడం లేదట. దీంతో అక్కడ ఏ నలుగురు గుమికూడినా ఎమ్మెల్యే ఎక్కడ అనే టాపిక్ చర్చకు వస్తుందట. తమ ఎమ్మెల్యే మొహం బంగారం అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, అది ఏ నియోజకవర్గం, అసలు అక్కడ ఏం జరుగుతోంది? నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కనిపించడం లేదని ఆ నియోజకవర్గ ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మా ఎమ్మెల్యే కనిపిస్తలేడని, ఎవరికైనా కలిసినా కనిపించినా మా నియోజకవర్గానికి అప్పగించండి అన్నట్లుగా వారు వ్యంగ్యంగా వేడుకుంటున్నారట. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు గువ్వల బాలరాజును 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన ఈయన మళ్లీ అచ్చంపేట నియోజకవర్గంలో కనిపించడం లేదని, అసలు తిరిగి వచ్చారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని అచ్చంపేట వాసుల్లో చర్చ జరుగుతుంది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మునుగోడుకు వెళ్లే ముందు తన నియోజకవర్గంలో వంగూరు మండలంలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదట. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పత్తా లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారట. అంతేకాకుండా నియోజకవర్గంలో పెండింగ్ పనులు ఆగిపోయాయి. కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగడం మందగొడిగా మారింది. నూతన నిర్మాణాలు, పనుల ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు నోచుకోవడం లేదని నియోజకవర్గ ప్రజలు మదనపడుతున్నారు. ఎమ్మెల్యే లేకపోవడంతో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం కూడా వాయిదా పడుతూ వస్తుంది. నిజానికి అచ్చంపేట నియోజకవర్గంలో గిరిజనుల జనాభా ఎక్కువ. రాష్ట్రంలో గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంపై నియోజకవర్గంలో వేడుకలు చేసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు భావిస్తున్నారు. అయితే తమ ఎమ్మెల్యే లేకుంటే ఈ సంబరాలు జరిపేందుకు ఎవరు ముందుకు రారని వారు కలత చెందుతున్నారట. అయినా ఒక్కరోజైనా నియోజకవర్గాన్ని చూడందే ఉండలేని మా ఎమ్మెల్యే, అట్లాంటిది ఆయన ఇన్ని రోజులు ఎక్కడికెళ్లారు అని అచ్చంపేట వాసులు దిగాలు చెందుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వెంట తన ఎమ్మెల్యేల గువ్వల బాలరాజు ఉండటాన్ని నియోజకవర్గ ప్రజలు చూశారట. అయితే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా తమ ఎమ్మెల్యే మాత్రం సొంత నియోజకవర్గానికి ఇంకా రాలేదని, ఇంకెప్పుడు వస్తారోనని పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వేచి చూస్తున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేటకు వచ్చేటప్పుడు మాత్రం ఆయనకు ఘనంగా స్వాగతం పలకాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు నియోజకవర్గ ప్రజలు కూడా సీఎం గారు మా ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నా, వచ్చినా, కనిపించినా అచ్చంపేటకు పంపండి అని కోరుకోవటం కొసమెరుపు.